Abhiruchi. పన్నీర్ స్టఫ్డ్ మష్రూమ్, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ స్టఫ్డ్ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, పన్నీర్ తురుము 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మష్రూమ్స్ కాడలు తీసేసి వేడి నీళ్ళలో 2 నిమిషాలు వేసి అలా తీసేసాం. అంటే కొద్దిగా మగ్గాలంటే కొంచెం లైట్గా. ఓకే అండి, బౌల్ ఇస్తారా? ఇదిగోనా, అవును. దీంట్లో పన్నీర్ తురుమా, అవునండి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం. సో ఇది సార్ బాగా కలిపేసుకోవాలి. సో ఇది స్టఫింగ్ అండి. మనం ఇదే స్టఫింగ్, అవును. సో దీన్ని ఇప్పుడు మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి తీసేసాం కదా మష్రూమ్స్, సో దీంట్లో స్టఫ్ చేసేసుకోవాలి. లోపల కూడా కూరాలి కదా? అవునండి. మరి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ కొద్దిగా నూనె అండి, దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లికాడలు అండి. ఓకే, దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా స్టఫ్ చేసిన మష్రూమ్స్. దీన్ని కలపకూడదా అండి? కొంచెం లైట్గా అండి. సో ఇక్కడ ఉప్పు అలాగే జీలకర్ర పొడి వేసిన తర్వాత కాసేపు అలా మూత పెట్టేసి పెట్టేద్దాం. అలాగే నెక్స్ట్ జీలకర్ర పొడి, ఓకే అండి, సరిపోతుంది. ఓకే అండి, చాలా ఈజీగా చేసుకునే డిష్ అండి ఇది. డిష్ రెడీ. వావ్, పన్నీర్ స్టఫ్డ్ మష్రూమ్ రెడీ.